ఏదో మీడియాలో చేసుకుంటూ పోతుంటే హరిప్రసాద్ జక్కా గారు టిఎన్ఆర్ గారి ద్వారా నన్ను అప్రోచ్ అయ్యారు. వాస్తవంగా నాకు సినిమాలు యాక్షన్ ఇవన్నీ ఏం తెలియదు, మీడియా జర్నలిజం తప్ప ఇంకేం తెలియదు, మీడియా జర్నలిజం తప్ప నాకేం తెలియదు. ఆ పరిస్థితుల్లో టిఎన్ఆర్ గారి ద్వారా అప్రోచ్ అయ్యి హరిప్రసాద్ గారు నన్ను కలిశారు. యాక్చువల్ నాకు వన్ నేను ఒక్కడనే సినిమా 100% అంటే సుకుమార్ గారు అంటే నాకు చాలా ఇష్టం, వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్. ఆయన కాంపౌండ్ నుంచి ఆయన ఫ్రెండు ఇట్లా మూవీలో యాక్ట్ చేయాలంటే నేను నవ్వాను, నేనేంటి సినిమా ఏంటి అసలు జోక్ చేస్తున్నారా ఏం కథ అని. సో కాదండి, యాక్షన్ చేయకూడదు నా సినిమాలో, కేవలం ఒక జర్నలిస్ట్ మీలాగే ఉండాలి, మీలాగే ఉండాలి, యాక్షనే చేయకూడదు అన్నారు, మీరు మీలాగే కనపడాలి అని. సో నేను ఆలోచించి చెప్తా అన్నా, కానీ మళ్ళీ నన్ను వెంబడించారు. టీవీ ఫైవ్ మూర్తిలాగే కనపడితే చాలు, మీరు అస్సలు యాక్షన్ చేయొద్దు. ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ చాలా బాగా చూపించే యాక్టరు ఆ క్యారెక్టర్ని డామినేట్ చేయకూడదు, కాబట్టి ఆ క్యారెక్టరే కనపడాలి కాబట్టి మీరే చేయాలంటే సరే. నాకు జనరల్గా లిటరేచర్ ఇష్టం, పుస్తకాలు చదువుతా, సినిమాలు చూస్తా, సరే ఇదేదో ఒక ఎక్స్పీరియన్సు ఒక ప్రాజెక్టుకి ఉపయోగపడతామని చెప్పి నేను ఒప్పుకున్నాను. నిజంగానే సినిమాలు నేను ఏమి యాక్ట్ చేయలేదు, మొత్తం హరిప్రసాద్ గారే చేశారు. డైలాగ్స్ కూడా ఆ స్క్రిప్ట్లో సీన్ పేపర్ తీసుకొచ్చి ఆ డైలాగ్స్ చెప్తుంటే అది నాకు కంఫర్ట్ ఉంటుందో ఉండదో అని. ఈ సీన్లో మీ రిపోర్టర్ తప్పు చేస్తాడు, మీరు ఎలా తిడతారు, ఏంట్రా ఇది అదే చేయండి అన్నారు. సో అంత కంఫర్ట్ ఇచ్చారు నాకు సినిమాలో. దాంతోపాటు నాకు మంచి మిత్రులు ఇచ్చారు ఈ యూనిట్ ద్వారా, ఈ సినిమా యూనిట్ ద్వారా. హరిప్రసాద్ గారు లెక్చరర్, ఆయన ఒక లెక్చరర్ లాగే స్టూడెంట్ గైడ్ చేస్తున్నారు, నన్ను లైఫ్లో కూడా గైడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.